Okay. Now when I click home, about, contact, okay, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటరా అంటే ఏంటి ఏం చెప్తున్నారు ఇట్స్ రికార్డింగ్ చూడండి ఆల్రెడీ 26 సెకండ్స్ స్టార్ట్ అయ్యి ఓకే వెన్ ఐ క్లిక్ హోమ్ ఇక్కడ హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి హోమ్ పేజ్ రావాలి నెక్స్ట్ అబౌట్ క్లిక్ చేస్తే ఈడ అబౌట్ పేజ్కి వెళ్ళాలి నెక్స్ట్ కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్కి వెళ్ళాలి ఇక్కడ ఆ పర్టిక్యులర్ రిలెవెంట్ పేజ్ డౌన్లోడ్ కావాలి ఇది నా రిక్వైర్మెంట్ టు డూ దట్ యాప్ రౌటింగ్ మాడ్యూల్ డాట్ ఫైల్ అని ఒకటి మనం ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫైల్ ఒకటి జనరేట్ అయి ఉంటుంది ఇది ఫస్ట్ ఈ రౌటింగ్ మాడ్యూల్ ఏమరా అంటే దిస్ ఈస్ ద మాడ్యూల్ విచ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ టు కాన్ఫిగర్ హోమ్ పేజ్లో ఉంటే హోమ్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి అబౌట్ పేజ్ లో ఉంటే అబౌట్ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్ అనే పేజ్ లోడ్ అవ్వాలి అని వీఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్ వి నీడ్ దిస్ బిల్టిన్ లైబ్రరీస్ వన్ ఈజ్ ఎన్జీ మాడ్యూల్ యూ ఆల్రెడీ నో వాట్ ఈజ్ ఎన్జీ మాడ్యూల్ దిస్ రౌట్స్ అండ్ రౌట్ మాడ్యూల్స్ ఈజ్ ఫ్రమ్ ది యాంగులర్ రౌటర్ ఇక్కడ వి నీడ్ టు కాన్ఫిగర్ వాట్ వీ నీడ్ టు సే వెన్ ఐ ఆమ్ ఇన్ హోమ్ హోమ్ అనేది ఉంటే ఐ నీడ్ టు ఇంపోర్ట్ హోమ్ కాంపోనెంట్ కెన్ వి సే ఎన్జీ మోడల్ లైక్ ద కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్ డైరెక్టివ్స్ బై ఆల్ ద మెంబర్స్ ఎన్జీ మోడల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ దట్స్ వాట్ ద మెటా డేటా దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ రైట్ ఇట్ కుడ్ బి ఎన్జీ మోడల్ డెఫినేషన్ అలా రాదు ఇట్స్ వాట్ యు కాల్డ్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ క్లాస్ విచ్ రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్స్ విచ్ విల్ అల్టిమేట్లీ ఎలా చెప్పాలి యాంగులర్కి ఒక ఆర్గ్యుమెంట్ లాగా ఎన్జీ మోడల్ అనేదే లేకుండా యాంగులర్ లేదు దట్ ఈస్ అ బ్యాక్ బోన్ which takes everything from you and render the application okay now here component kavali kabatti let me create one component cd app to ng generate component home component we need three components kada home component అబౌట్ కాంపోనెంట్ అట్ ద సేమ్ టైమ్ కాంటాక్ట్ కాంపోనెంట్ ఓకే హోమ్ అబౌట్ కాంటాక్ట్ నౌ హియర్ ఇక్కడ కాంపోనెంట్ అనే ప్రాపర్టీలో హోమ్లో ఉంటే మనం ఏ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలి హోమ్ కాంపోనెంట్ సో ఆటోమేటిక్లీ ఇంపోర్ట్ అవుతుంది అదేలాగా దాని తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేయాలి ఈసారి అబౌట్ పాత్ అబౌట్ అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాంపోనెంట్ అబౌట్ కాంపోనెంట్ అదే మాదిరి కమా పాత్ కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ కాంపోనెంట్ దిస్ ఈస్ ద కాన్ఫిగరేషన్ యూ నీడ్ టు సప్లై యూ నీడ్ టు క్రియేట్ ద రౌట్స్ ఈ రౌట్స్ రౌటర్ మాడ్యూల్లో యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ యాప్ రౌటింగ్ మోడల్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం go to appmodule.ts అక్కడ ఇంపోర్ట్ సెక్షన్లో చూసారా యాప్ రౌటింగ్ మాడ్యూల్ సో మీరు అక్కడ ఏదేదైతే కాన్ఫిగర్ చేశారో హోమ్ అయితే హోమ్ కాంపోనెంట్ అబౌట్ అయితే అబౌట్ కాంపోనెంట్ కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ కాంపోనెంట్ అని కాన్ఫిగరేషన్ ఇచ్చారు కదా యాప్ రౌటింగ్ మాడ్యూల్లో అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి రౌటింగ్ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసుకున్నాం సో నౌ ఆల్ ద కాన్ఫిగరేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్ రౌటింగ్ మాడ్యూల్
ఓకే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ సరే దానిలో యాక్టర్ మాడ్యూల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బస్ ఈ క్లాస్ మొత్తం ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా పోనీ ఎక్స్పోర్ట్ అంటే ఏంటో తెలుసా ఇది ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నారో తెలుసా మీకు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా దాని యొక్క ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో దట్స్ బిలాంగ్స్ టు యాప్ రౌటింగ్ మాడ్యూల్ ఇది టైప్ స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ ఓకే నౌ ఈ యాప్ రౌటింగ్ మాడ్యూల్ యొక్క యాప్ రౌటింగ్ మాడ్యూల్లోనే ఈ ఎన్జి మాడ్యూల్ ఉన్నది ఈ దిస్ ఎన్జి మాడ్యూల్ ఈజ్ నౌ బిలాంగ్స్ టు యాప్ రౌటింగ్ మాడ్యూల్ వెన్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ దిస్ యాప్ రౌటింగ్ మాడ్యూల్ యు ఆర్ సేయింగ్ ద ఎంటైర్ అప్లికేషన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ ఆఫ్ దిస్ వన్ సో ఎక్కడెక్కడంతా యాప్ రౌటింగ్ మాడ్యూల్ వాడతారో అక్కడెక్కడంతా ఈ మొత్తం డేటా అవైలబుల్ ఉంటుంది అని అర్థం ఏ డేటా ఏదైతే హోమ్ ఉంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వు అబౌట్ ఉంటే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వు కాంటాక్ట్ ఉంటే కాంపోనెంట్ ఓపెన్ అవ్వు అనే కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ సప్లై చేశారు కదా దీనిని రౌట్ మాడ్యూల్లో యాడ్ చేశారు కదా ఆ రౌట్ మాడ్యూల్ని ఎక్స్పోర్ట్స్లో పెట్టారు కదా ఇవంతా ఎంటైర్ అప్లికేషన్లో యాక్సెసిబుల్ ఉంటుంది ఈ పేరుతో వేరేవేర్ యు యాక్సెస్ వేరేవేర్ యు ఇంజెక్ట్ దేర్ అండ్ ఆల్ దిస్ రౌటింగ్ మాడ్యూల్ విల్ బి అవైలబుల్ ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా ఇక్కడ అది దాని యొక్క బిల్ట్ ఇన్ మెథడ్ ఇది నేను క్రియేట్ చేసింది కాదు దీంట్లో దాని మీద మౌస్ ఓవర్ చేస్తే దాని యొక్క బిల్ట్ ఇన్ మెథడ్స్ ఏమేమని వస్తుంది చూడండి అక్కడ ఫర్ రూట్ క్రియేట్స్ ఎ మాడ్యూల్ దట్ కంటైన్ ఆల్ ద డైరెక్టివ్స్ ద గివెన్ రౌట్స్ అండ్ ద రౌటర్ సర్వీసెస్ ఇట్ సెల్ఫ్ ఫర్ చైల్డ్ క్రియేట్స్ ఎ మాడ్యూల్ దట్ కంటైన్స్ ఆల్ డైరెక్టివ్స్ దట్ గివెన్ రౌట్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద రౌటర్ సర్వీస్ ప్రస్తుతానికి మనం ఫర్ రూట్ మాత్రమే ఇస్తున్నాం అంటే ఈ ఫర్ రూట్లో మీరు ఈ రౌట్స్ని పాస్ చేస్తున్నారు ఈ రౌట్స్ని పాస్ చేసేటప్పుడు వాడికి అర్థమవుతుంది వెన్ హీస్ గెటింగ్ హోమ్ అబౌ ఐ షుడ్ లోడ్ దిస్ కాంపోనెంట్ ఎనీ డౌట్స్ నౌ దిస్ ఈస్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ అండ్ దట్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఇన్ యాప్ మాడ్యూల్ దిస్ వన్ నౌ యూ హ్యావ్ యాక్సెస్ నౌ ఇఫ్ యూ గో టు యాప్ కాంపోనెంట్ హియర్ యూ నీడ్ టు యూస్ ఎ డైరెక్టివ్ కాల్డ్ ఐ థింక్ హెచ్ఆర్ఈఎఫ్ టీసీసీ రౌటర్ లింక్ దిస్ ఈస్ వన్స్ అగైన్ router link given by angular router module so when you click this I want to go to home component okay. when you click the about I want to go to about component when you click అడ్రస్ బార్లో మారాలి మారుతుంది చూడండి అబౌట్ క్లిక్ చేస్తే పైన మారిందా కాంటాక్ట్ క్లిక్ చేస్తే పైన మారిందా హోమ్ క్లిక్ చేస్తే పైన మారిందా విత్ రిలెవెంట్ టు దట్ యు నీడ్ టు లోడ్ కరస్పాండింగ్ కాంపోనెంట్స్ హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ దీని కింద హోమ్ కాంపోనెంట్ కనిపించాలి అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ కాంటాక్ట్ కనిపించాలి కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ కాంపోనెంట్ కనిపించాలి అలా కనిపించాలంటే ఐ హ్యావ్ ఎ బిల్ట్ ఇన్ డైరెక్టివ్ కాల్డ్ రౌటర్ outlet this is also given by angular so when you click home already home vachesindi when you click about vachindi contact vachindi home click chesthe home vachindi so what's the purpose of outlet relevant component to kinda load avvalante we need to have this and all everything built in not created by Murli or Ashok యాంగులర్ రౌటింగ్ మాడ్యూల్ కాన్సెప్ట్ ఇది యూ నీడ్ టు సప్లై ద రౌటర్ కాన్ఫిగరేషన్ విచ్ ఇస్ యా విచ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఈస్ కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఇక్కడ చూసారంటే మీరు
హెడ్డర్ ఫుటర్ ఎప్పటికీ మారదు, ఓన్లీ అక్కడ ఉన్నటువంటి కంటెంట్ మాత్రమే మారుతాయి. సో యాంగులర్ అప్లికేషన్ ఇట్ నెవర్ గో టు సెకండ్ పేజ్, యాంగులర్ అప్లికేషన్ ఆల్వేస్ రన్ ఇన్ సింగిల్ పేజ్, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్, స్పా అంటారు. సో యూ కెన్ గెట్ ద బిహేవియర్, యూ కెన్ అచీవ్ ద సింగిల్ పేజ్ అప్లికేషన్ ఆర్ స్పా బిహేవియర్ విత్ హెల్ప్ ఆఫ్ రౌటర్ మాడ్యూల్. సో టు యూస్ రౌటర్ మాడ్యూల్ దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్. గో టు రౌటర్ మాడ్యూల్ ఆర్ ఎల్స్ ఇక్కడ రాస్తానండి. Create a file name with the name of app routing module.ts. Point up to me there. Second, import required dependencies as హలోస్. ఏమేం కావాలి? ఒక ఎన్జీ మోడల్ కావాలి, రౌట్స్ కావాలి. దిస్ ఇస్ స్టెప్ టు. క్లియర్ ఆ సెకండ్ పాయింట్? కాన్ఫిగర్ as follows. ఇది క్లియరా? హోమ్ ఉంటే హోమ్ కాంపోనెంట్ టూ. స్టెప్ ఫోర్, ఇన్ ఎన్జీ మాడ్యూల్ పాస్ ద మెటా డేటా as follows. In ng module pass following metadata. Emi, this is the ng module data. Okay, and finally export the finally export routing, export the routing module into the app. Just export. Now go to appmodule.ts. Go to appmodule.ts and import the app routing module. Next, go to the app component dot html and add the route configurations as follows. The square booklet.
output. With this 8 steps, you can achieve the routing behavior. Any doubt? So what is the benefit of single page application? Your header and footer never reloads. Only the content portion changes. Any doubts? No. Okay, now let's build an application based on this. Now go to home component. Inside this home component, first I will create a service. Or else I will directly go to this ng generate service user. Service. Yes. In this service, I am going to get some data. Let users equal to the data. Mottam 10 objects unnai. సో దీంట్లో ఒక్కొక్కటి ఏజ్ ఒక్కొక్కటి పెడతాను. ఫస్ట్ ఏం చేస్తాను, హోమ్ కాంపోనెంట్లో అందరినీ తెచ్చి డిస్ప్లే చేస్తాను. గో టు హోమ్ కాంపోనెంట్. ఐ నీడ్ టు ఇంజెక్ట్ ద సర్వీస్ యాజ్ ఎ డిపెండెన్సీ. యూజర్ సర్వీస్ service, when somebody calls a method called get users, it should return users. Whenever you call this function, you should return the users. Users means the entire data. Now go to app component. నేను అబౌట్లు ఇచ్చానా, లెట్ మీ టు దిస్ ఇన్ హోమ్ కాంపోనెంట్. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్, హోమ్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఇన్సర్ట్ దిస్. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వెన్ ఇట్ ఈస్ ఇనిషియలైజ్ దిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు యూజర్ సర్వీస్ దిస్ డాట్ user service dot get day, get users. So when you call that method, they are going to return some data. So the data is going to be available here. Okay. Now if you just console and check this dot users. The array of objects. Okay. Here, the data nen ikkada, I am going to display it here. Now, let me come to home component. Here, what I will do, I will have a select drop down. Inside this option, inside this, I am going to use ng4. Or ng4 equal to let user of users, and here I am going to display user dot fname. I have
have all the data. Any doubts? What's my range is an end? So neither doing that, this dot user is equal to service in data section. So then users and variable of store chaser, users to declare chaser. Yes. Next to the HTML level, let's see. Star ng for structural attribute, the users is users ni user. Users ni user and variable of store chaser. Then we mark out some first information, user and chaser. Okay. Okay. Now, what I am going to do, home component lo user yokka first name will display chesanu. Okay. Ippudu nenu about component lo user yokka address ni display chestanu ledha cities ni matram display chestanu. Okay. So ippudu elli about component ki veltanu. Okay. About component lo ikkelli about.ts lo ikkada kuda service ni inject chesukovali. Number 1 user service Okay. User service. Okay. When the application is initialized, this dot users okay. equal to this dot user service dot get users. Same method lone we will be getting data. Now I am going to relevant component. ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళా సెలెక్ట్ పెట్టి దాని లోపల ఆప్షన్ పెట్టి దానికి స్టార్ ఎన్జి ఫర్ పెట్టి లెట్ యూజర్ ఆఫ్ యూజర్స్ బట్ దిస్ టైమ్ ఐ ఎమ్ గోయింగ్ టు డిస్ప్లే సిటీ రైట్ user dot city. Now I am in home. Now let me go to about. See, now I have all the city names. Read out. Now this time I will go to contact. Contact as usual I need phone numbers. Okay. To contact I need phone numbers. Now let me go to contact. సేమ్ అదేలాగానే చేస్తాను ఫస్ట్ ఐ నీడ్ టు ఇంపోర్ట్ ద సర్వీస్ రైట్ యూజర్ సర్వీస్ ఓకేనా నౌ దిస్ డాట్ యూజర్స్ ఈక్వల్ టు సేమ్ దిస్ డాట్ యూజర్ సర్వీస్ డాట్ గెట్ యూజర్స్ జస్ట్ డిక్లేర్ చేసేయండి గో టు ఇట్స్ రిలెవెంట్ కాంపోనెంట్ ఆర్ హియర్ సెలెక్ట్ దీని లోపల ఆప్షన్ స్టార్ ఎన్జి ఫర్ ఈక్వల్ టు లెట్ యూజర్ tell something user dot tell tell so when you click home all first names will come okay. when you click about city names will come okay. when you click contact all phone numbers okay. okay ippudu nenu ఏ నెంబర్ నైతే సెలెక్ట్ చేసుకుంటాను ఆ వ్యక్తి డీటెయిల్ కింద డిస్ప్లే అవ్వాలి నాకు మీన్స్ ఇక్కడ టూ దాంట్లో టిఆర్ఈడి లేదు గ్రీటింగ్ కాదు జస్ట్ టిడి సో లెట్ మీ కాపీ ఆల్ దిస్ రోస్ ఫర్ 7 టైమ్స్ ఐ థింక్ 7 name, last name, address, city,
state. LM is LM. Finally, zip. Now I have everything. Not concept enter ante if I ye vyakti ni gaani select chestunte aa vyakti yokka information naaku ikkada kavali. Okay, whomever I select, that particular person information has to come down. Fine bit zigzag also on the gila. At the end of the text, the anthomatrum also on. In the column bit is an okay line also. And you can test second TD starting from here. This is actually second TD, this is first TD. Okay, now let me go to component, contact component. Let me declare a variable. Selected person is a variable. Now, deentlo ok event ni thing event avasaram ledu. Ng model equal to selected. Uniform binding ki two way binding kete hain. Uniform binding ki two way. What is that? Uniform binding. Uniform binding. ఆ వర్డే ఏం లేదు వస్తున్నాయి ఇక్కడ ఎక్కడ విన్నారు అది వన్ వే బైండింగ్ చూపించాడు వన్ వే బైండింగ్ ఉంటుంది యూనిఫామ్ బైండింగ్ ఏంటిది యూనిఫామ్ బైండింగ్ వన్ వే బైండింగ్ టూ వే డేటా టూ వే బైండింగ్ ఉంటుంది ఇది ఇది వన్ వే బైండింగ్ బికాస్ దిస్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ టిఎస్ ఫైల్ అండ్ యువర్ డిస్ప్లే ఇక్కడ దీన్ని మీరు చేంజ్ చేయడానికి కాదు కదా దీన్ని నో సెలెక్టెడ్ పర్సన్ there is a problem endukante manam forms module ni app lo attach cheyakunda you cannot use the forms this one let me go to forms module emaru adi kanda vachindi kada error forms module is not defined now this supposed to be imported టీడీటీఆర్ సంబంధం లేదు ఇక్కడ మీరు టూ వే డేటా బైండింగ్ ఎక్స్ప్రెషన్ వాడారు ఇక్కడ ఎన్జీ మాడ్యూల్ అనేది నథింగ్ బట్ టూ వే డేటా బైండింగ్ ఎక్స్ప్రెషన్ నేను అందుకే చెప్పాను నేను మొత్తం బేసిక్స్ చెప్తానని మీరు నన్ను డీవియేట్ చేశారు నాకు బేసిక్స్ తెలుసు అట్ అని చెప్పేసి ప్రాజెక్ట్ మీద అడిగినారు ఇవన్నీ బేసిక్స్ ఇవి పట్టేది నాకు రెండు వారాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను యా ఐ థింక్ ఫార్మ్స్ మాడ్యూల్లో అట్ యాంగులర్ ఫార్మ్స్ ఇక్కడ ఐ నీడ్ టు ఇంపోర్ట్ దట్ ఫార్మ్స్ మాడ్యూల్ నౌ దట్ ఎర్రర్ షుడ్ గో అవే రైట్ సో నౌ యూ షుడ్ గెట్ ఆల్ దీస్ డీటెయిల్స్ దేన్ని సెలెక్ట్ చేస్తే అది వచ్చి ఆ యూజర్లో వెళ్ళి ఉంటుందన్నమాట ఓకే సో గో టు ద దిస్ థింగ్ వాల్యూ ఈక్వల్ టు దిస్ కెన్ నాట్ బి వాల్యూ ఎన్జీ వాల్యూ దిస్ విల్ బి ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఏ వ్యక్తిని అయితే డేటా యాడ్ చేస్తామో ఈ వ్యక్తి యొక్క ఆబ్జెక్ట్ సెలెక్టెడ్ పర్సన్ లైన్ స్టోర్ అవుతుంది అంటే
ఈ ఆప్షన్ లో మీరు ఏ డ్రాప్ డౌన్ వాల్యూని అయితే సెలెక్ట్ చేస్తారో దాని యొక్క యూజర్ వచ్చి దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ ఎన్జి మోడల్లో ఉన్నటువంటి వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ వన్ అండ్ ఐ విల్ స్టార్ట్ డిస్ప్లేయింగ్ హియర్ డాట్ ఎఫ్ నేమ్. By default, your value save will leave kabatti. It is giving you a problem. Now what I am going to do? I am going to create star ng if and I will be in the setup person. And the meaning is that value untene data display cheyamani artham. Now whatever value I select, that particular person detail has to be visible. If I change the person name, I will change a different value. Any confusion or any doubts? Confusion only in the selection part. This is apartment display chase tappude naaku confusion ledu. When you display chase tappude emaina confusion na, select chesinappude emaina confusion na? Users nunchi user kellesi user yokka telephone number anta apartment clear. Aa tarvata koncham doubt. Ikkada em avutundi ante ఇది మీకు ఒక డ్రాప్ డౌన్ జనరేట్ చేసింది. ఓకే, ఆ డ్రాప్ డౌన్ లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారో ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ ఆబ్జెక్ట్ దీనిలో తెలిసే అవుతుంది. ఎందుకంటే ఈ ఎన్జి వాల్యూలో యూజర్ ని పెట్టాలి. యూజర్ ఇస్ నాట్ ఎ సింగిల్ వాల్యూ, కంప్లీట్ ఆబ్జెక్ట్. ఇట్స్ కంటెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంది. ఎవరికి సంబంధించింది, ఈ రో లో ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించిన ఆబ్జెక్ట్ అని దీనిలో సేవ్ అవుతుంది. నేను ఎన్జి వాల్యూ రాలేదు రాయలేదంటే పని చేసేది దొబ్బుతుంది. మొన్న అదే కదా మనం బుక్ అయింది ఫుల్ నైట్ పడితే మర్చిపోతుందిగా. దాని ఎన్జి వాల్యూ సెలెక్టెడ్ పర్సన్ చూస్తా చూపిస్తాను. ఎక్కడ స్టార్ట్ చేస్తాను? సెలెక్టెడ్ పర్సన్ ఇదంతా సెలెక్టెడ్ పర్సన్. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తా సెలెక్టెడ్ పర్సన్ ఇదే ఆడుమే సెలెక్టెడ్ పర్సన్ రాసినట్టు అది అర్థమైంది. దాని లోపల ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ సెలెక్టెడ్ పర్సన్ ఎక్కడ సార్? టిఎస్ లో కావాలా, హెచ్టిఎంఎల్ లో కావాలా? హెచ్టిఎంఎల్ ఇదే కాదు, ఇదే స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ అని అడుగుతాడు. అది టిఎస్ ఫైల్ లో అడుగుతాను సార్. టిఎస్ అందుకే అడుగుతున్నాను. హెచ్టిఎంఎల్ ఫైల్ టిఎస్ వాల్యూ వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలినాను అంతే, ఇంకేం చేయలేదు నేను. ఒక సింపుల్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ ని ఇక్కడ ఎన్జి మోడల్ లో వాడాను. నన్ను మిస్గైడ్ చేశారు. తనకు బేసిక్స్ తెలుసు, ఇవన్నీ బేసిక్స్ లో రావాల్సింది. డైరెక్ట్ అప్లికేషన్ లో వెళ్ళడం వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను కాంపోనెంట్ విషయంలో నేను మిమ్మల్ని గమనించాను. మీకు మీరు బేసిక్స్ తెలుసు అని అనుకుంటున్నారు బ్రో, కానీ యాక్చువల్లీ మీకు బేసిక్స్ కూడా ఫుల్ క్లారిటీగా మైండ్ లో లేదు. ఇది బేసిక్, ఇది బేసిక్, ఇది బేసిక్, వీటి గురించి మీరు స్ట్రక్ అవుతున్నారు. ఈ డ్రాప్ డౌన్ లో ఉన్నటువంటి వాల్యూ చేంజ్ అయినప్పుడు ఇక్కడ వాల్యూ మారుతుంది అని మీకు తెలియట్లేదంటే దయచేసి వన్ సెకండ్ యూ షుడ్ గో త్రూ బేసిక్స్. ఎందుకంటే అప్లికేషన్ ఇంతటితో బిగిన్ అయిందంటే ఇది ఇంతటితో ఎండ్ కాదు. ఆబ్వియస్లీ ఈ డ్రాప్ డౌన్ లో ఏ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ వాల్యూ వెళ్ళి ఇక్కడ ఆపరేట్ అవుతుంది. ఈ వాల్యూని మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటున్నాం. అవుట్పుట్ అర్థమైంది, జస్ట్ డేటా అవుట్పుట్ బిజినెస్ లాజిక్. అది ఎవరికైనా అర్థమవుతుంది. మనం ఇక్కడ బిజినెస్ చేయట్లేదు, మనం కోడ్ చేస్తున్నాం. మీకు ఇది ఎందుకు వాడాలని తెలవాలి, ఇది ఎందుకు వాడాలని తెలవాలి, ఇది
చేయగలరు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు కన్ఫేస్ చేస్తున్న ఇష్యూనే చెప్తాను, ఇది టేబుల్ లో డిస్ప్లే చేశాను, అదే ఇన్పుట్ ఫిల్టర్ ఇంకా దాన్ని ఎట్లా మాడిఫై చేస్తారు? ఐ మీన్ లైక్ దిస్, when I select this, point out level. So, it seems to be pointed like this. So, now this is supposed to be editable. దీన్ని నేను ఎడిట్ చేసి కింద బటన్ పెట్టాను అనుకోండి, నేను దీన్ని మాడిఫై చేసి ఈ అప్డేట్ యూజర్ కొట్టిన వెంటనే ఈ వాల్యూ వెళ్ళి ఈ డ్రాప్ డౌన్ లో వాల్యూ మాడిఫై అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. అది అప్డేట్ అయ్యి ఆ వాల్యూ నెక్స్ట్ టైం డిస్ప్లే అవ్వాలి. ఇట్లాంటివి సినారియోలు యాక్చువల్లీ నా కాన్సెప్ట్, నా మైండ్ సెట్, నేను ఇట్లాంటివి కవర్ చేసుకెళ్తానులే మీకు అటెన్ అనుకున్నాను నేను. కానీ మన సమస్య ఏమవుతుంది అంటే మనం బేసిక్స్ లోనే స్ట్రక్ అవుతున్నాం. నాకు తెలిసినంత వరకు నా సలహా, యూ షుడ్ గో ఫర్ ది బేసిక్స్. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం బేసిక్స్కి వెళ్ళడమే బెటర్. ఎక్కడంటే జస్ట్ నాకు సెలక్షన్ లో మీరు వేరియబుల్ అసైన్ చేస్తారు, ఆ వేరియబుల్ కి టిఎస్ ఫైల్ లో ఎటువంటి డేటాని అసైన్ చేయలేకపోతే వేరియబుల్ పెట్టారు కదా. లేదు బ్రో, మనం దాన్ని ఆల్రెడీ ఫార్మ్స్ మాడ్యూల్ లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం, మీరు మర్చినట్టున్నారు. మన ఫార్మ్స్ మాడ్యూల్ లోకి వెళ్ళామంటే మా ప్రీవియస్ అప్లికేషన్స్లో యాప్ వన్లో రెండు ఫార్మ్స్లోనూ మనం దాన్ని డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మ్స్లోకి వెళ్ళి మాడ్యూల్ డ్రివెన్ ఫార్మ్స్లోనూ నేను ఇక్కడ వాడాను, నేను ఎన్జి మాడ్యూల్స్ ఫార్మ్స్లో ఐ థింక్ టెంప్లెట్ డ్రివెన్లో వాడాను ఆ మాడ్యూల్స్. మీకు కాన్ఫిడెంట్ ఉంది, అదొక్కటే నాకు అర్థం కాలేదు. మిగిలింది అర్థమైందంటే ఐఎమ్ గుడ్, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. ఒక్కటే ఎందుకంటే డేటా అనేది కరెక్ట్ అక్కడే మెయిన్ పాయింట్. అది ఓకే, సరే ఒకసారి వీడియో వచ్చేస్తాను. ఓకే.